Hello friends, welcome back to Srena Vlogs. So, ee roju intlone chicken kebab ela prepare cheskovalo ee video lo chupistanu. Nenu boneless chicken teeskunna, andulo chilli powder plus salt rendu kalpi pettukunnanu already. Adi nenu video shoot cheyaledu. So, ippudu indulo oka teaspoon varaki daniyala powder add cheskoni, indulone aakulu ante karivepaku gaani, kottimiraaku gaani, inka pudinaaku gaani, e unte avi mee daggara available ga unnayo avi చిన్న చిన్న కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. నా దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ అయితే కొత్తిమీరకు మాత్రమే ఉంది కాబట్టి నేను అది మాత్రమే యాడ్ చేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు వరిపిండి యాడ్ చేసుకోవాలి. అలాగే మీ దగ్గర మక్కపిండి ఉంటే మక్కపిండి యాడ్ చేసుకోండి, లేదు అంటే దాన్ని స్కిప్ చేసినా పర్లేదు. సో నా దగ్గర అది లేదు కాబట్టి నేను వేసుకోలేదు. తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి యాడ్ చేసుకోవాలి. సో ఈ మూడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం గట్టిగా అనిపిస్తే మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, పర్లేదు. అండ్ అలాగే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నేను ఆయిల్ వేయడం మర్చిపోయాను కాబట్టి ఆల్రెడీ నేను స్టవ్ పైన పెట్టేశాను ఆయిల్. సో ఆయిల్ వేసి మంచిగా కలిపేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఎలా వేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసి స్టవ్ అయితే ఆన్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము నార్మల్గా ఇంట్లో మనం పకోడీ చేసుకుంటాం కదా, ఆనియన్ పకోడీ, అలాగే అందులో వేసేసుకోవాలి. చూడండి, అలా వేసిన తర్వాత మనము ఫస్ట్ ఆయిల్ వేడయ్యే వరకు ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని తర్వాత మీడియంలో పెట్టుకోవాలి. అలాగే అన్నీ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసి నాకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియోనైతే ప్లీజ్ లైక్ షేర్.